అభివృద్ధి సమగ్ర అభివృద్ధి శీఘ్రతరమైన అభివృద్ధి అందరికీ అభివృద్ధి ఆ అభివృద్ధికి ఆత్మ బంధు నరేంద్ర మోడీ అనే దేశం భావిస్తుంది రాష్ట్రాలు భావిస్తున్నాయి ప్రాంతాలు భావిస్తున్నాయి ఇవాళ మోడీ గారి ప్రపంచాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు బీజేపీ దాని మిత్రపక్షాలు కాకుండా ఏ ఇతరులకు ఓటేసినా ఆ ఓటు వృధా కాంగ్రెస్ విశ్వసనీయమైన పార్టీ కాదు అందుకనే జయరామ్ రమేష్ గారు వచ్చి ఏమి చెప్పినా కాంగ్రెస్ ప్రణాళికలో అందరికీ ఎవరికి ఏ దళిత ఏది ఆడబిడ్డ పుడితే 100 గజాల తరం వెంటనే నుంచి పెన్షన్లు ఎంత పెట్టేశారు నా పాయింట్ ఏంటంటే ఇంతకాలం మిమ్మల్ని ఇస్తానంటూ ఉద్దాం ఎవరయ్యా బాబు మీరే అధికారంలో ఉన్నారు కదా మీరే అధికారంలో ఉన్నారు కదా మీరు ఇస్తానంటూ ఉద్దాం ఎవరు మీరు ఎక్కడ ఇచ్చారా పని ఇతర రాష్ట్రాల్లో లేదు మీరు ఎక్కడ ఇవ్వలేదు ఇప్పుడు ఇక్కడ ఇస్తా ఉంటే నెమ్మదట అందరినీ కలిపిస్తూ ఉంటారు కలిపించమని మీరే కదా పరిపాలించింది కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జిల్లా పేరుతో భాష పేరుతో జనాలు చీర్చింది మీరే కదా కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు కూడా మేమంటే మేము బాధ్యులు అనుకుంటున్నారు నేను మీరిద్దరూ బాధ్యులే 9 సంవత్సరాలు 9 ఆరు సంవత్సరాలు జరగడానికి ఒక్కరోజు రాజ్యసభలో చర్చ వాయిదా పడితే వెంకయ్య నాయుడు ఆపేశాడు బీజేపీ పట్టుబడింది అని ప్రచారం చేశారు మీరు 9 సంవత్సరాలు 9 నెలల 9 రోజుల పాటు ఆలస్యం చేశారు దానికి ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నా ఈ తాత్సారానికి ఈ ఆలస్యానికి ఈ యొక్క ఆత్మహత్యలకు మీరిద్దరూ సమాన బాధ్యత